సిద్దిపేటలో కర్క సంఘ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారిని మరియు రాష్ట్ర జాతీయ నాయకుల అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు ఎం నరేందర్ రెడ్డి ఆదేశాలతో జిన్నారం మండల అధ్యక్షులు బండి శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిన్నారం మండల దళిత మోర్చా అధ్యక్షులు ఊట్ల సాయి, మండల దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి ప్రసాద్, గ్రామ వార్డు సభ్యులు మేతా మహేష్, మంగంపేట బూత్ అధ్యక్షులు మాచినబోయిన శ్రీకాంత్, కార్యకర్తలు లక్ష్మణ్, సాయిరాం, యువ మోర్చా నాయకులు భానుకిరణ్, మహేష్, శ్రీకాంత్, నందు, రాజు, బాబు, మధు, శివ, సాయి, శేఖర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రజాకార్ల పాలన, ఈరోజు పోలీసు వాళ్ళు చెంచల్లాగా మారి పోలీసు వాళ్ళు మా యొక్క ఎంపీ గారిని, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి బండి సంజయ్ గారిని అన్యాయంగా అరెస్టు చేసి ఈరోజు కరీంనగర్ తరలించడం జరిగింది. ఈ విషయాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఎలాంటి పాలన నడుస్తా ఉందని ఈ యొక్క సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు పోలీసుల్ని పూర్తిగా, పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి వాళ్ళు పోలీసు వాళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం తొత్తులుగా మారి ఈరోజు రాష్ట్రాన్ని దిక్కుతోచని పరిస్థితిలో చేస్తా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు తుపాకుల ఓడిపోతున్నారని తెలిసి ఈ యొక్క ప్రభుత్వం వాళ్ళు దాడులు చేయడం ఎంతవరకు సంబంధించమని అడుగుతా ఉన్నాం. ఈరోజు పోలీసుల చేత డబ్బులు పెట్టించి ఈరోజు రఘునందన్ రావు గారిని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని సందర్భాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇలాంటి పాలనను చూస్తూ ఊరుకోము పోలీసులు కూడా దయచేసి వాళ్ళ తొత్తులుగా మారకుండా ఈరోజు అధికారంలో ఒకరు ఉంటారు, రేపు ఇంకొకరు ఉంటారు, తప్పించి ఇలాంటి పాలనకు ఇలాంటి పాలకులకు కొమ్ము కాయద్దని సందర్భంగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఖచ్చితంగా ఈరోజు తుపాక ప్రజలకు పాదాభివంతనం చేసి అడుగుతా ఉన్నాం. దయచేసి ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చూస్తా ఉంటే ఈరోజు ఎలాంటి పాలన నడుస్తా ఉంది, దొంగల పాలన నడుస్తా ఉంది, దోపిడి పాలన నడుస్తా ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఫండమెంటల్ రైట్స్ ని కలదోస్తా ఉన్నారు. దయచేసి దుబ్బాక ప్రజలకు చేతులేసి నమస్కరిస్తా ఉన్నాను. మీ యొక్క ఓటుతో సమాధానం చెప్పి రఘునందన్ రావుని భారీ మేటతో గెలిపించి ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వానికి, అదేవిధంగా ఈ యొక్క కేసీఆర్ గారి గుణపాఠం చెప్పాలి. అదేవిధంగా ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం తొత్తులా వ్యవహరిస్తున్నటువంటి సిద్దిపేట సిపి అయినటువంటి జోయల్ డేవిడ్ గారిని వెంటనే తక్షణమే సస్పెండ్ చేయాల్సిందిగా ఈ యొక్క సందర్భంగా డిమాండ్ చేస్తాం. బరో మతాజీ.